నమస్కారం. ఎస్ఎల్టీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. ఎస్ఎల్టీ ప్రేక్షకులకు విజయదశమి శుభాకాంక్షలు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అగ్ని ప్రమాదం, 20కి తీవ్ర గాయాలు. జీఎస్టీతో ప్రజలపై పరోక్ష పన్నుల భారం, రఘుపతి వెంకటరత్నం నాయుడు స్టడీ సర్కిల్లో పేర్కొన్న భక్తులు. ముగిసిన శరన్నవరాత్రులు, ఆఖరి రోజు కావడంతో భక్తులతో కిటకిటలాడిన దేవాలయాలు. పిఠాపురం నియోజకవర్గం గొల్లపురల మండలం చేబ్రోలు గ్రామంలో విజయదశమి సందర్భంగా ఎమ్మెల్యే పెండందరబాబు పురాతనమైన సత్యమతిని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పిఠాపురం అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన పురోహిత్ కాంబిక రాజేశ్వరి అమ్మవార్లకు కుకుటేశ్వర స్వామి ఆలయంలో దర్శనం చేసుకోవడం పూర్వజన్మ సుకృతమని, ఇదే రోజు చేబ్రోలు సత్యమ్మ తల్లిని కూడా దర్శించుకోవడం ఎంతో ఆనందదాయకంగా ఉందని తెలిపారు. అదేవిధంగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమగ్రంగా అభివృద్ధి చెందాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా 3 రాజధానులు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ సంకల్పానికి దేవుని ఆశీర్వాదం కూడా తోడవ్వాలని కోరుతూ ఆలయంలో ప్రత్యేకమైన పూజల ద్వారా భగవంతుణ్ణి వేడుకొనడం జరిగిందన్నారు. అనంతరం ఇటీవల కాలంలో ఆలయంలో నూతనంగా నిర్మించిన శ్రీ సరస్వతీదేవి పూజా మండపం, పుష్కర్ నీరు శుభ్రపరిచేందుకు ఉపయోగించే యంత్రమును కూడా ఎమ్మెల్యే దొరబాబు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గండేపల్లి బాబీ, అర్బన్ బ్యాంక్ చైర్మన్ బాలిపల్లి రాంబాబు, వైసీపీ నాయకులు బొజ్జ రామయ్య, బొజ్జ దొరబాబు, జల్లూరు వైస్ సర్పంచ్ వీరంరెడ్డి చిన్న, ఆసుపత్రి కమిటీ సభ్యులు బొజ్జ దొరబాబు, ఆలయ కమిటీ సభ్యులు ప్రదీప్ రెడ్డి దంపతులు, వైసీపీ శ్రేణులు తదితరులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆలయం దత్తక్షేత్రంలోని కనకదుర్గ అమ్మవారి ఆలయంలోని రాజరాజేశ్వరి అమ్మ ఆలయం ఈ రోజున మల్లప్పుడు చేట్లోని సత్యం తల్లి అతి నమ్మకం కలిగి ఏదైతే కోరిన కోరికలు తీర్చే విధంగా సత్యం తల్లి చేట్లో పరిసర ప్రాంతాల జనాలందరికీ కూడా ఆరోగ్య దేవత అనేటువంటి దేవతని పెద్దలు గౌరవనీయులు జడ్పీటీసీ సభ్యులు ఒక భావరాజు గారు ఇంకా గ్రామ పెద్దలు బాబు గారు అంత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వికేంద్రీకరణ 3 రాజధానులు పెట్టి 3 ప్రాంతాలని కూడా అభివృద్ధి చేసే విధంగా గతంలో ఏదైతే మనం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆ రోజున మెడ్రాస్ను కోల్పోయామో మరలా హైదరాబాద్ని ఉమ్మడి రాష్ట్రంలో ఉండగా కోల్పోవడం జరిగింది. అటువంటి పరిస్థితులు రాకూడదు అనే దిశగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 3 ప్రాంతాలని అభివృద్ధి చేయాలి అనే ఉద్దేశంతో వికేంద్రీకరణ కార్యక్రమాన్ని చేపట్టడం, ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎల్లో మీడియా 29 గ్రామాలకే పరిమితం చేసి వారికే అభివృద్ధి చేయాలి, అక్కడే అభివృద్ధి చేయాలనే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి పాదయాత్ర చేయడం అనేది నిజంగా ఇది హాస్యాస్పదం. నిజంగా ఇది ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ప్రజలపై నిరంతరం పరోక్ష పన్నుల భారం పెంచుతూ చిరు వ్యాపారాలను దెబ్బతీసే విధంగా జీఎస్టీ ఉందని పలువురు భక్తులు అభిప్రాయపడ్డారు. యూటీఎఫ్ హోంలో రఘుపతి వెంకటరత్నం నాయుడు స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో జీఎస్టీ అమలు, పర్యవసనాలు అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ జిల్లా అసోసియేట్ అధ్యక్షులు ఐ ప్రసాదరావు మాట్లాడుతూ, భారతదేశం స్వాతంత్రానికి ముందు ప్రత్యక్ష పన్నులు ఎక్కువగా ఉండి పరోక్ష పన్నులు తక్కువగా ఉండేవన్నారు. ఈ కాలంలో పరోక్ష పన్నులు విపరీతంగా పెరిగిపోతున్నాయని తెలిపారు. ప్రస్తుత జీఎస్టీ రాష్ట్రాల హక్కులు హరిస్తుందని, ఇది రాజ్యాంగ ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందన్నారు. కార్పొరేట్ కంపెనీలకు పెద్ద మొత్తంలో పన్ను రాయితీలు, బ్యాంకు రుణాలు మాఫీ చేస్తున్నారని విమర్శించారు. పసిపిల్లలు తాగే పాలు, అత్యవసర మందులు, వైద్య పరికరాలపై జీఎస్టీ పూర్తిగా తొలగించాలన్నారు. కాకినాడ చార్టెడ్ అకౌంటెంట్ ఎం వెంకటరమణ మాట్లాడుతూ, జీఎస్టీ పరిధిలోకి అనేక రకాల వస్తువులు సేవలు చేర్చబడుతున్నాయని, అందువల్ల వినియోగదారులపై ధరల భారం పడుతుందన్నారు. 2016 నవంబర్లో ప్రకటించిన పెద్ద నోట్ల రద్దు ఏమాత్రం ఫలితాలను ఇవ్వలేదన్నారు. 2017 జూలైలో జీఎస్టీ ప్రారంభం అయినప్పుడు కేంద్ర ప్రభుత్వానికి 33,000 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. ప్రస్తుతం నెలకు కేంద్ర ప్రభుత్వానికి 140,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందన్నారు. పన్ను కట్టకుండా ఎవరు తప్పించుకునే పరిస్థితి లేకపోయినా దీనివల్ల చిరు వ్యాపారులు చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కాకినాడ సూర్యారావుపేటలో వేంచేసి ఉన్న బాలత్రిపురి సుందరి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో విజయదశమి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.
నవరాత్రి మహోత్సవాలు ఆఖరి రోజు అమ్మవారికి సాయంత్రం బంగారు చీరతో ప్రత్యేక అలంకరణ ఉంటుందని భక్తులందరూ అమ్మవారిని దర్శించుకోవాలని అదేవిధంగా గురువారం భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని భక్తులు 50 మంది పాల్గొని తరించాలని ఆలయ కమిటీ చైర్మన్ పెద్ది రత్నాజీ వెల్లడించారు కాకినాడ సిటీ రెవెన్యూ కాలనీ వద్ద వేంచేసి ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో ఘనంగా దేవీ శరణ నవరాత్రులు వైభవంగా నిర్వహించారు ఈ ఉత్సవాల చివరి రోజు విజయదశమి రోజున కనకదుర్గ అమ్మవారి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు 1984 సంవత్సరంలో రాయుడు వెంకటరమణ జ్ఞాపకార్థం ఆలయం నిర్మాణం జరిగింది ఆయన కుమారుడు రాయుడు సాయిబాబు సార్జ్యంలో ప్రతి ఏటా ఇక్కడ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఇందుకు గాను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించడంలో రాజీలేని ధోరణి అనుసరిస్తున్నారు బుధవారం విజయదశమి పర్వదినం సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో తాతబయ్యి నాగు వాసు రాజశేఖర్ రవి కాస్మ రాయుడు కనకదుర్గ సాయిమిత్ర మండల సభ్యులు దేవీ శరణ నవరాత్రి ఉత్సవాల నిర్వహణకు విశేష సేవలు అందించారు కనకదుర్గ ఆలయమందు ప్రతి సంవత్సరం కూడా జమచెట్ పూజ జరుగుతూ ఉంటుంది ప్రతి దశమి రోజున జమచెట్ పూజ జరుగుతూ ఉంటుంది ఈ జమచెట్ పూజకి అనేక వేల మంది వస్తూ ఉంటారు ఈ జమచెట్ పూజ అనేది వైభవంగా జరుగుతున్నది ఈ జమచెట్ పూజ అనేది కాకినాడలో అన్ని ప్రాంతాల నుండి వస్తూ ఉంటారు ఈ పూజ మహావైభవంది ఈ పూజలో ఎవరు కూర్చున్నా కూడా మళ్ళీ వచ్చే సంవత్సరానికల్లా వారికి అనుకున్న పని పూర్తవుతుంటుంది చాలా వైభవంగా జరుగుతూ ఉంటుంది మన స్వామినారాయణ కనకదుర్గ ఆలయం 24 సంవత్సరాల నుంచి స్థాపించబడి ఉంది 24 సంవత్సరాల నుంచి చాలా వైభవంగా అన్నదానాలు నిత్య పూజలు అదే విధంగా దేవీ నవరాత్రుల్లో ప్రతి నిత్యము కూడా అన్నదానము అలాగే కార్తీక మాసంలో ఒక ఆదివారము ఒక 5000 మందికి అన్నదానము ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి చంద్రశేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు స్థాపించారు అప్పటి నుంచి కూడా ఆయన ప్రతి సంవత్సరం ఈ ఆలయానికి వస్తూ ఉంటారు ఆయన చేతుల మీదే ఇక్కడ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయి వారు రాయుడు వాసు నాగు వీరందరూ కూడా ప్రతి నిత్యము అనేక కష్టంతో ఈ గుడిని అభివృద్ధి చేస్తూ ఉన్నారు దీనికి అనేక విధాలుగా దాతల్ని చూసి కష్టపడి వారందరినీ కూడా స్పందించేలా చేసి అమ్మవారి ఆలయ అభివృద్ధికి పాటుపడుతున్నారు తాళదేవ మండలం సుంగూర్పాలెం జంక్షన్ వద్ద శ్రీ లక్ష్మీ గణపతి వరసిద్ధ వినాయక భక్తక సంఘం నూతన అధ్యక్షునిగా నామ గోపాలకృష్ణ ఏకగ్రీవంగా నియమితులయ్యారు వినాయక ఫంక్షన్ హాల్లో జరిగిన సంఘం సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది గత 3 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు వత్తక సంఘం ప్రెసిడెంట్గా బాధ్యతలు నిర్వహించిన పొగాక వాసు ఇతర కమిటీ సభ్యులు రాజీనామా చేశారు అనంతరం వత్తక సంఘం సభ్యులు అందరూ కలిసి ఏకగ్రీవంగా నామ గోపాలకృష్ణను ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు గోపాలకృష్ణ బాధ్యతలు తీసుకున్న అనంతరం ఇప్పటి వరకు పనిచేసిన వాసు కమిటీ సభ్యులను ఘనంగా సత్కరించారు అలాగే వర్తక సంఘం సభ్యులందరూ కలిసి వర్తక సంఘం నూతన ప్రెసిడెంట్ గోపాలకృష్ణను సత్కరించి అభినందనలు తెలిపారు మనకి ఎంతో గౌరవంగా ఈ పార్టీ వారు ఇది వరక లేని విధాన పాత్రలు ఆ కమిటీ పార్టీ ఉంది ఈ కమిటీ మన వాసుకి అప్పుడే చెప్పకపోవటం ఈ కమిటీ వాళ్ళు అలా చేయకుండా మనకి ఎంతో గౌరవంగా ఈ కమిటీని నూతన కమిటీకి అప్పచ్చడం జరిగింది దానికి చాలా సంతోషిస్తున్నాను మన వర్త సోదరులు అందరూ నా మీద నమ్మకం ఉంచి ప్రతిగా ఎన్నుకున్నందుకు ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఎప్పటి నుంచో ఈ యూనియన్ స్టార్ట్ అయిన కాడి నుంచి పరిస్థితుల్ని గమనిస్తూనే ఉన్నాను ఎప్పుడూ నాకు ఒకటి ఉండిపోయింది యూనియన్ బలపరచాలి ఎలా అయినా సరే ఈ యూనియన్ బలంగా తీసుకెళ్ళాలి బలంగా ఉంటే ప్రతి ఒక్క సోదరుడికి ఏ కష్టం వచ్చినా సాయం కావాల్సి వచ్చినా యూనియన్ సాయంగా నిలబడుతుంది అన్న ఒక్కటి నా మనసులో ఎప్పుడూ ఉంటూ ఉండేది కాస్త జరుగుతున్న ప్రతి కమిటీ జరుగుతూ వచ్చింది సభ్యులు సహకరించకపోవడం ఇంకో సహకరించకపోవడం కొంచెం మనకి ఎప్పుడు వీటిగానే కనిపిస్తూ వచ్చింది కానీ ఎప్పుడైనా నిలబెట్టాలి అన్న ఉద్దేశంతో ఈసారి నేను ముందుకు రావడం జరిగింది మీరందరూ నా మీద నమ్మకం ఉంచి ఆ బాధ్యత నాకు అప్పగించినందుకు అమరావతి ప్రాంతాన్ని మాత్రమే అభివృద్ధి కోరే వారి మనసులు మార్చాలంటూ కాకినాడ రూరల్ వాకల్పూడి గ్రామం దుర్గమ్మ గుడిలో దుర్గామాతకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా కాకినాడ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా నాయకులు ఎంజీకే రాజు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వికేంద్రీకరణకు మద్దతుగా ప్రజలను ఐక్యం చేయాలని అన్నారు జగనన్న సంకల్పానికి దుర్గమ్మ ఆశీర్వాదం తోడు కావాలని కోరుతూ విజయదశమికి దుర్గమ్మకు ప్రత్యేక పూజలు చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ బందిలి వీరీష రాజు
కమిటీ చైర్మన్ భవానీ, పెద్దింటి లక్ష్మణరావు, వాకలపూడి గ్రామ కమిటీ అధ్యక్షులు గొల్లపల్లి జగన్, ఇసరపు వీర వెంకట అప్పారావు, రాజు తదితరులు పాల్గొన్నారు. అందరికీ అందుబాటులో ఉండడం కోసం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నారు. అందులో అమరావతి ఉండాలి. మనందరూ డెవలప్మెంట్ బాగుంటుంది ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద. మూడు రాజధానుల వల్ల అందరికీ బెనిఫిట్ ఉంటుంది. దీనివల్ల అందరికీ అందుబాటులో ఉంటుంది. అందరూ డెవలప్ అవుతారు. ఉద్యోగ సమస్యలు కూడా తీరుతాయి. అన్ఎంప్లాయ్మెంట్ కూడా ఇప్పుడు వైజాగ్ కూడా సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తున్నాయి. అవి కూడా డెవలప్మెంట్ అవుద్ది. దీనివల్ల మనకి అందరి ప్రయోజనం, అందరూ బాగుండాలి. ఈరోజు రాష్ట్రం బాగోవాలని మూడు రాజధానుల కోసం మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం చేస్తున్నారు. రాష్ట్రం అభివృద్ధిలో ఉండాలంటే దానికి కారణం ఒక మంచి ముఖ్యమంత్రి మనం ఎన్నుకోవడమే దానికి కారణం. అలాగే ఇంకా మన రాష్ట్రం అభివృద్ధిలో ఉండాలంటే మళ్ళీ మనం జగన్ గారిని ఎన్నుకోవాలి. ఎందుకంటే ఒక దేశం బాగోవాలన్నా, ఒక ఊరు బాగోవాలన్నా పరిపాలించే నాయకుడు మంచిగా ఉంటేనే కానీ ఆ ఊరు కానీ ఆ రాష్ట్రం కానీ బాగోదు. కానీ మన అదృష్టం ఏంటంటే మనకు మంచి నాయకుడు దొరకదు, కాబట్టి ఆ నాయకుడు మనం వదులుకోకూడదు. అలాగే ఎప్పుడు మనకి వెన్నంటే ఉంటూ మన నియోజకవర్గంలో అభివృద్ధి ఎక్కడ జరుగుతుంది, ఎక్కడైతే ఏ సమస్యలు అయితే ఉన్నాయని పరిష్కరించడానికి నిరంతరం మన కురసాల కన్నబాబు గారు, అలాగే ఎంపీ మన వంగ గీతా మేడం గారు నిరంతరం ఎంతగానో కృషి చేస్తున్నారు. ఇలాంటి నాయకులతో మనందరం పనిచేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. దసరా శుభాకాంక్షలు. జగనన్న ఆశయంతో అమరావతి ఒకటే రాజధాని అయితే రాష్ట్రం బాగుంటుందని, మూడు రాజ్యాల్లో ఉంటే మొత్తం రాష్ట్రం బాగుపడుతుందని, అలాగే మన రూరల్ శాసనసభ్యులు శ్రీ కొరసాల కన్నబాబు గారు ఆదేశాల మేరకు, అలాగే అభివృద్ధి కమిటీ చైర్మన్ కొరసాల సత్యనారాయణ గారు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. పిఠాపురం పట్టణంలో కుక్టేశ్వర స్వామి ఆలయంలో మూడు రాజధానుల కోసం ఎమ్మెల్యే పెండు దరబాబు పూజలు నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలు అభివృద్ధి చెందాలనే ఒక గొప్ప సంకల్పంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల ఆశయానికి భగవంతుని సహకారం, ఆశీస్సులు ఉండాలని ప్రార్థిస్తూ ఎమ్మెల్యే పెండు దరబాబు ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు పిఠాపురం పాదిగాయ క్షేత్రం శ్రీ కుక్కటేశ్వర స్వామి ఆలయంలో రాజరాజేశ్వరి యప్పురోహితిక కనక దుర్గమ్మ వార్లకు, కుక్కటేశ్వర స్వామి దత్తాత్రేయ స్వామి వార్లకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొరబాబు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గండేపల్లి బాబీ, పాదగాయ చైర్మన్ ఆగండ ప్రభాకర్, కమిటీ సభ్యులు దంగేటి ఆదినారాయణ, గ్రంథి గణేష్, శ్రీపాద వల్లభ సంస్థానం చైర్మన్ రెడ్డిం జనార్దన్, అర్బన్ బ్యాంక్ చైర్మన్ బాలిపల్లి రాంబాబు, వైసీపీ నాయకులు బొజ్జా రామయ్య తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలని వికేంద్రీకరణ కార్యక్రమం చేపట్టడంలో భాగంగా ఈ రోజున ఆయనకి ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలి. తెలుగుదేశం పార్టీ నాయకులు, వారి నాయకులు, ఎల్లో మీడియా ఈ రోజున ఒక 29 గ్రామాలకే రాష్ట్ర రాజధాని, వారి అభివృద్ధినే, ఆ 29 గ్రామాల అభివృద్ధినే కోరుకుంటూ వారు చేసే పాదయాత్ర. ఇది ప్రజలు చూస్తూ ఉన్నారు, ప్రజలు గమనిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 26 జిల్లాలు కూడా అభివృద్ధి చెందే విధంగా జిల్లాల విభజన కార్యక్రమం కానివ్వండి, సచివాలయ వ్యవస్థ కానివ్వండి, ఎన్నో వ్యవస్థలను తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా లబ్ధి చేకూరే విధంగా ఆయన పెట్టే కార్యక్రమాలు ఈ రోజున వికేంద్రీకరణ కార్యక్రమం, మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందే కార్యక్రమానికి ఆ దేవుని ఆశీస్సులు ఇవ్వాలని మేమందరం కూడా ఈ రోజున దుర్గామాతకి, పురోహిత అమ్మవారికి, కుక్కటేశ్వర స్వామికి, దత్తాస్వామి వారికి అందరికీ కూడా మేము ఆ దేవుడి ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలి. ఇది మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం, ఎల్లో మీడియాకి కనువిప్పు కావాలి, వారికి ఆ దేవుడు బుద్ధి ప్రసాదించాలి అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పిఠాపురం పాతగయ క్షేత్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశామని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలిపారు. విజయదశమి పర్వదినం పురస్కరించుకుని పిఠాపురం పాదిగాయ క్షేత్రాన్ని మాజీ ఎమ్మెల్యే వర్మ, లక్ష్మీదేవి దంపతులు సందర్శించారు. ఈ సందర్భంగా వేద పండితులు మాజీ ఎమ్మెల్యే వర్మ, లక్ష్మీదేవి దంపతులకు ఆశీర్వచనాలు అందజేశారు. అదేవిధంగా పిఠాపురం మండలం ఎల్లారపురం గ్రామంలో జరిగిన దసరా మహోత్సవంలో మాజీ ఎమ్మెల్యే వర్మ, లక్ష్మీదేవి దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కుక్కటేశ్వర స్వామి పాలకవర్గం మాజీ చైర్మన్ కొండేపూడి ప్రకాష్, రెడ్డం భాస్కర్రావు, సకుమల్ల గంగాధర్, జవాది జోగేశ్వరరావు, చిక్కిరెడ్డి వెంకటరమణ, ఓగేటి మురళి తదితరులు పాల్గొన్నారు. విజయదశమి సందర్భంగా ముఖ్యంగా ముందుగా
నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అమ్మవారి అష్టైశ్వర్యాలు ఐరారోగ్యాలు ఇవ్వాలని చెప్పి ఇవాళ విజయదుర్గ అవతారంలో ఉన్న రాజరాజేశ్వరి అమ్మవారు గృహేతిగా అమ్మవారిని ఆశిస్సులు మిమ్మల్ని నియోజకవర్గం అందరికీ కూడా కోరుకోవడం జరిగింది. ఏదేమైనా మన నియోజకవర్గంలో దేవి నవరాత్రులు అందరూ కూడా భక్తి శ్రద్ధలతో చాలా బ్రహ్మాండంగా చేశారు. ఈరోజు లక్ష్మీనరసాపురంలో కూడా ఆడపడుచులు అందరూ ఒకే డ్రెస్ వేసుకుని అమ్మవారి బాణం పెట్టుకుని ఈరోజు పూజా కార్యక్రమాలు చాలా బ్రహ్మాండంగా చేశారని చెప్పి తెలియజేస్తాను. విజయదశమి సందర్భంగా రాజరాజేశ్వరిగా కొలువైన జగన్మాతకు తాళలూరు మండలంలో వివిధ ప్రాంతాలలో భక్తులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భీమల్లవరంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ సత్తమ్మ తల్లి ఆలయం వద్ద విజయదశమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. నేలపల్లిలోని కంచర్ల వెంకన్నబాబు నివాసంలో ఏర్పాటు చేసిన అమ్మవారి పీఠంలో దశమి ఉత్సవాలు భక్తులకు నిర్వహించారు. వేద పండితుల ఆశీర్వచనాలతో రాజరాజేశ్వరి అమ్మవారికి పూజలు చేశారు. అనంతరం భక్తులకు భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సాయిబాబా 104 మహాసమాధి మహోత్సవాలను పురస్కరించుకుని శ్రీ దత్తసాయి మందిరంలో సాయిబాబాకు 9 రకాల పండ్ల రసాలతో అభిషేకం చేశారు. కాకినాడ రూరల్ మండలం వాకలపూడి గ్రామంలో చిన్న సాయిబాబా గుడి వద్ద గల శ్రీ దత్తసాయి మందిరంలో సద్గురు సాయిబాబా ట్రస్ట్ ఆధ్వర్యంలో చైర్మన్ అధ్యక్షులు సాయిరాం రాంబాబు మీనాక్షి దంపతుల ఆధ్వర్యంలో సాయిబాబాకు భక్తి శ్రద్ధలతో పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా రాంబాబు ఆలయ ధర్మకర్త వీర వెంకట రమణమూర్తులు మాట్లాడుతూ సాయిబాబా 104వ మహాసమాధి మహోత్సవాలు పురస్కరించుకొని చిన్న సాయిబాబా గుడి వద్ద వెలసిన శ్రీ దత్తసాయి మందిరంలో 9 రకాల పండ్ల రసాలతో పంచామృతాలతో పాలతో అభిషేకం నిర్వహించామని అన్నారు. లోకమంతా ప్రశాంతంగా ఉండాలని దసరాను పురస్కరించుకొని అమ్మవారి దయ అందరిపైన ఉండాలని అభిషేకం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో దివిలి లక్ష్మణరావు, సత్యనారాయణ స్వామి, తాయరమ్మ, సత్య, బృందావని, దుర్గాసాయి, మణికంఠ సాయి, కార్తీక్ సాయి తదితరులు పాల్గొన్నారు. శిరిడి సాయిబాబా గారు 104వ మహాసమాధి మహోత్సవం సందర్భంగా ఈరోజు బాబా గారు మహాసమాధి చెందిన సందర్భంగా దత్తసాయి మందిరం సంతోష్ నగర్లో చిన్న సాయిబాబా గుడి దగ్గర 9 రకాల పళ్ళు రసాలతో పంచామృతాలతో బాబా గారికి అభిషేకం చేసి రెడ్రాసులో వారికి వృద్ధులకి పళ్ళు పంపిణీ చేస్తున్నాం. పళ్ళు బిస్కెట్స్ ఫ్రూటీ పంచిపెడుతున్నాం. ఈరోజు సద్గురు సాయిబాబా గారి మహాసమాధి సందర్భంగా బాబా గారు అనుగ్రహాలతో ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎన్నో చేయాలని మా గురువు గారు ఆశీర్వచనంతో ఎన్నో కార్యక్రమాలు చేయాలనేసి సంకల్పించుకున్నాం. ఈరోజు చూసిన భక్తులందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు చిన్న సాయిబాబా గుడి వద్ద ఈరోజు సాయి సద్గురు సాయి ట్రస్ట్ తరఫున ప్రెసిడెంట్ గారైనటువంటి రాంబాబు గారు, అదే సాయిరాం గారు, వారి మిసెస్ శ్రీమతి మీనాక్షి గారు దంపతులు స్థాపించినటువంటి వ్యవస్థల ద్వారా ఈరోజు స్వామివారికి అభిషేకం 9 రకాల పళ్ళ రసాలతో అభిషేకం చేయడం జరిగిందండి. అలాగే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి సంతోష్ నగర్లో ఉన్నటువంటి చిన్న సాయిబాబా గుడి పక్కన రెడ్ క్రాస్ వృద్ధుల ఆశ్రమానికి 35 మందికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం మూలస్థాన గ్రహారంలో సాయిబాబు గుడి సమీపంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇరువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పంతాల సూర్యభగవాన్ ఓంకారులు ఇంట్లో ఉండగా గ్యాస్ సిలిండర్ పేలడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయని స్థానికులు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో వారి ఇరువురికి తీవ్ర గాయాలపాలు అవడంతో ఆసుపత్రికి తరలించారని స్థానికులు తెలిపారు. వీరిని తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు, కొత్తపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండారు సత్యనందరావు పరామర్శించి బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అగ్ని ప్రమాదానికి సంబంధించిన కారణాలను అగ్నిమాపక అధికారి వెంకటరెడ్డిని అడిగి తెలుసుకున్నారు. వారిని అన్ని రకాలుగా ఆదుకుంటానని హామీ ఇచ్చారు. అనంతరం కొత్తపేట రెవెన్యూ అధికారి ప్రమాద స్థలిని పరిశీలించి సమగ్ర విచారణ అనంతరం క్షతగాత్రులకు సాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అగ్ని ప్రమాదం, ఇరువురికి తీవ్ర గాయాలు. జిఎస్టీతో ప్రజలపై పరోక్ష పన్నుల భారం, రఘుపతి వెంకటరత్నం నాయుడు స్టడీ సర్కిల్లో పేర్కొన్న భక్తులు. ముగిసిన శరణ్ నవరాత్రులు, ఆఖరి రోజు కావడంతో భక్తులతో కిటకిటలాడిన దేవాలయాలు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.